लक्ष्मी देवल रम्मी वेलमेवरम्मेवरम्मे గై సూచుకుంటూ ఇల్లి పోతుంది పుట్టింది ఇల్లి పోతుంది నా ప్రణ వెళుతున్నారు దేవి గోవులు చాలా దూరం వెళ్ళినవి దేవి దేవి శ్రీనివాస శ్రీ వెంకటేశల్లి తండ్రి గురువు దైవుని నేను పొందించాలి నా ప్రాణేతిన తోడు లేకు నిడల జీవించగాను అయ్యో ఏమి నాకు ఈ తెల్లవారుజాము యాకార నిద్ర స్త్రీహరికి మరబెడుతున్నారు దాపులు ఏమి జరిగిందమ్మా అంటు వ్యాధి నాకొచ్చు నడలే గుడ్ల చాబిడికి పెట్టి గన్నీరు విడిచిన బంగారంతలని మేనత్త ఇంకమ్మ కళ్ళలో వచ్చిన నెలలో కూడా రాదమ్మ అటువంటి వ్యాధి వచ్చిన చో కోర్చెత్తుకున్న కొడల గొడ్ల సావిట్లో పెడతానా కనులో కను పాపలో చూసుకున్న ఓరడలమని పెద్ద కొడల చంద్రము పిలిచి చంద్ర గోప యుత్రాది మంది భూమికల శ్రీధులు పట్టుమని నాలుగు మెత్తులు అన్నదంట్ల కాస్త మళ్ళీ వరకు తీసుకెళ్ళమనగా మళ్ళీ తోడగిన తిరుపతి మాట రాడు మాటలు తెల్లవారుజామున వచ్చారు కదా తప్పకుండా మీకు కన్నీరు పెడుతున్నా వెళ్ళిన వారందరూ పుష్పాలు గుర్తిని తిరుపతమ్మ పూలు అందంగానే ఒక పుష్పంగా కోసుకెళ్ళగా స్త్రీకి ఐదు అమితమైన ప్రేమ కావున ఒక పుష్పం కోసిన ధరణి పొలతో శ్రీనివాసుడు చూసి నాగలోకంలో నాగధన్య
ஒரு மனோ ஜெனவித்தி அருந்த பகல்ய திரௌபதி மண்டோதரி சீதாதேவி அடுத்து அடிஞ்சாலும் கண்ணவாரி நான் மக்களுக்கு இச்சார் பரத்தன பாடே இருந்தாலும் திரௌபதி மன கஷ்டாலி பரீட்சிச்சாலும் சுவாமிவாரி అందమైన పుష్పాలు చూపించి ఆ పుష్పాలు 24 వేదంలో రాజు వేది భయంకర పుష్పాలు కిరికరమంటే కరుమాయమైన ఆ పుష్పాలను అందరికి బంగారు తల్లి ఎప్పటి నుంచో పెట్టుకున్నాను దొరికలో పెట్టుకో ఆ పొగ తల్ల పెట్టుకున్నాక నీకు దొరికొచ్చిందిగా అత్తయ్యా పొగ తల్ల పెట్టుకున్నాను నాకు దొరికొచ్చింది నువ్వు కూడా పెట్టుకుంటున్నావు నీకు కూడా దొరికొచ్చిందేమో పెట్టుకోవద్దు అని మాట మాత్రం అమ్మాయా ఇక్కడ ఇంకా వాతావరణం బాగోలేదమ్మా ఇల్లు పదంరా అత్తయ్యా అత్తయ్యా నా బబ్బులు పుట్టుకొచ్చినది ఇందున అత్తయ్య కూడా లేకుందేమి స్వామి అత్తయ్యా అత్తయ్యా అమ్మాయి అక్కయ్యా అత్తయ్య అత్తని కాకరస్తాను అత్తయ్య కొంపలు లేదా లేదంకయ్యా ఎక్కడికి వచ్చిందో ఏమో అవునమ్మ ఈ దిక్కుమారి కొంపలు ఏనాడైతే నువ్వు అడుగు పెట్టావో ఒక భాగ్యాల చిరి సంపద వ్యక్తిని అంటుకుంటూనే దోకున్న మన బతిముండా తారం తానికి విడితే ఏముండ గెలిచిందో ఏముండ ఊరిమే ఇది చూస్తే ఉయ్యాల వాళ్ళు నేను చూస్తే ఇంటి షాకిడ్ నాశనం వేసి పోను అత్తయ్య కొంపలు లేదు అత్తయ్య వచ్చిందంటే దీని వారకం చూస్తే ఏమే చంద్ర తిరుగుతమ్మక బాగోలేక దగ్గర ఉండే సేవలు చేయవేంట చేయకా తప్పదు అయినా దీని దగ్గర నేను సేవలు చేయించేది నా పుట్టింటికి వెళ్ళిపోతే పోరా ఓసి పిచ్చి చంద్ర నీ పుట్టింటికి వెళ్ళి గడ్డి తింటావంటే ఇక్కడే ఉండి చెట్టుకోకుండా పట్టుకోకుండా చేసి ఈ కాపురం కల్లోరం చేస్తే మన ప్రత్యేక నెరవేరుతున్నది అత్తయ్య వచ్చిన దీంతో సగటు పెట్టుకోవాలి దీంతో సగటు పెట్టుకోవాలంటే అత్తయ్య వచ్చిన తర్వాత అది నేను పడుకోవట్లేదు దానికి నాకు సంబంధం లేదని చెప్పదు దీంతో తగత పెట్టుకొని ఏం చేయాలబ్బా ఎన్నికే అక్కడైతేనే నీకు ఎనరాలేదా కలిగిన వారి కోడల్ని కలిగిన వారి కూతుర్ని అంటుకుంటుందని చంద్రమ్మ పిలిచే పడితేదన్న ఉద్దేశం కాకపోతే నీకు నీకు వచ్చిన కోడలు మీరే కదా నేనేగా నా కాడికి వెనకమలు వచ్చాను అవునా ముందు వచ్చిన చోటు కన్నా వెనకొచ్చిన కమ్ముడు వాడు అన్నట్లుగా మునుమందికి వచ్చింది అన్నే విచ్చేరి సాగర్ చేయటమా వెనక వాళ్ళు వచ్చిన దానివే ఉయ్యాల బలంగా నవ్వుతామా తిరుపతి ఈ రోజు నుంచి నువ్వు ఉయ్యాల బలం కనగటానికి వీల్లేదు నేను వింటెడ్ సైకిల్ చేయడానికి వీల్లేదు ఏడు పడితే కొంపల వంట లేకపోతే ఇప్పుడే నేర్పాలి మీరు పుట్టింటికి వెళ్ళొద్దంకయ్య పుట్టింటికి వెళ్ళకుండా ఉండాలంటే ఏదన్నా వరాలు లేకపోతే చెప్పిన పనులు చేయాలి మన ఏర్లు పడితే కాదానికి చీకారి కొండ ఆడపడుతుని కట్టుకుని ఏర్లు పడ్డారంటారక్కయ్యా ఎవరు ఇదిగో మన ఎదురుకొచ్చిన ఆడపడుచులంతా ఎదురుకొచ్చిన ఆపడుచుల తోడుకోవడం కలిసి ఉండే వాళ్ళు చేయొద్దన్నమ్మా అమ్మాయా ఒక్కడన్నా చేయించారంటే ఏళ్ళుండా ఏరు తప్పదో నూరేళ్ళుండా సవు తప్పదో ఏరు పడితే కొంపలో ఉంటా లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతుంది మనం ఏళ్ళు పడద్దయ్యా ఏళ్ళు పడకుండా ఉండాలంటే నేను చెప్పిన పని నువ్వు చెప్తేనే ఉంటాను నాకేం పనులొచ్చు ఎవరు నేనే ఇంకా
కంపనీ నాశనం చేసుకుపోయాను, ఈ కంపనీ కూలిపోయాను, ఈ కంపనీ గొడవ చేసుకుపోయాను, ఈ కంపెనీ నువ్వు అడుగు పెట్టిన కానీ భోగ భాగ్యాలు చిరి సంపద పెట్టేసి అత్త ముందు రోజు ఉయ్యాల ఫలంగా ఊపుతుంది. అత్తయ్య గారు తిట్టకండి అమ్మ. అమ్మ అత్తగారిని తిట్టేటరికి పొడుచుకొచ్చిందా? నీటి ముందు చెత్త కంపెనీ అత్త ఎప్పుడు ఉండకూడదు. మీరు చెప్పినట్లే చేస్తా కదా. నిజమేనా? ఇదిగో ఏడు వాకిళ్ళు మన పెద్ద పెద్ద వాకిళ్ళు. ఈ పెద్ద పెద్ద వాకిళ్ళు రోజు ఊరిస్తాయి ఊరిస్తాయి నా రెక్కల ముక్కలు అయిపోలేయమ్మ. ఒక్కొక్క రక్షంత లాభాలు లేదమ్మా. ఈ కంపెనీ కొన్ని వేసుకుపోయా అమ్మాయా. ఇన్నాళ్ళు పడి చాకరీ చేసి చేసి రెక్కల ముక్కలు అయిపోయి ఈ రోజు నుంచి ఐదు వాక్యం నువ్వు చెప్పుకో, రెండు వాక్యం నేను చెప్పుకో. నన్ను నిన్న మోసం చేస్తున్నారు కదా. ఎప్పుడు? ఇప్పుడే. ఎందుకు? ఏ పని రాను నాకు ఐదు వాక్యం. అవును. అన్ని పనులన్నీ మీకు రెండు వాక్యం. అవును. ఇది మీకు ధర్మమా? అత్తయ్య నన్ను ఒక రోజు దాన్ని ఒక రోజు మన్నా ఇందాక జారి తెలిసి ఐదు వాకిడు అన్న. ఇప్పుడు ఆరు వాకిడు ఎంబుకో. నా దాంట్లో నాకు షీపిల్లేషన్ ఒప్పుకుంటా. నీ దాంట్లో పూచిక పొడగోడు నేను ఊడతావా సత్తావా ఇక తెలుసుకో. వాకిళ్ళంటే ఎక్కడ ఉందంటారు? ఇద్దరు విన్నారమ్మా. ఇంట్లో ఏ వచ్చు ఎక్కడ ఉంది ఆరు కూతురు తెలియదా? అత్తగారు బీరు వాళ్ళ పెట్టి తాళం వేసింది. ఏం చేస్తున్నావే? వామ్మో నేను జిమ్మమన్నా చూస్తున్నా. నేను జిమ్మనంట ఎవరిగా చెబుతున్నా. ఏమో నాకు జాతి రావట్లేదమ్మా. ఇదమ్మ కాపురానికి వచ్చి నాకు నేర్చుకుని పనమ్మ. ఏది అడిగినా ఏమో జాత రావట్లేదు. నీకు జాతి రావట్లేదు. చేతులు బొబ్బలు పుట్టి చేతులు మట్లు పడుతున్నాయి అక్కయ్యా. ఏ అమ్మాయి చేతులు మట్లు పుట్టినయ్యా? చేతులని నిప్పులు పుట్టినయ్యా? కాపురానికి వచ్చిన కానించి చేస్తాను నా చేతులు నిప్పులు పుట్టిన నడు కదిలిపోనియా. ఏంటని తిన్నావు? వాకిలు చిమ్మి పెట్టాగమ్మా. వాకిలు చిమ్మి పెడితే పని ఏమో లేకను. ఏమో కల్లాపు రోజు అంటారే కళ్ళాపంటే ఎలా చిమ్మాలి? అవ్వ 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 విన్నారమ్మా ఇద్దరు. కళ్ళాపంటే ఎలా చిమ్మాలి? అవ్వ అవ్వ ఏమే నువ్వు ఆట పుట్టకపోట్లా. నీకు చీమునెత్తు నీకు చిగ్గు లేదంటే చిగ్గులేనా? అమ్మ బాబు కాలు కింద కట్టకుండా అది గారాబంగా పెంచారు చూడు. ఒక అయ్యింటికి పోతే పనులు చేయకపోతే తిడతారేమో పడతారేమో ఇరుగు పరుగు సాండ్రిత్ మకానోత్తరం సిగ్గు లేదండి. సిగ్గు లేదు ఇక్కడావు బకెట్లు కాడేసి నీరు పోసి చేతితో బాగా పిచ్చి డబ్బా తీసుకొని అక్కయ్యా మీరు ఇచ్చిన బిడ్డలకి ఒక్క నీరన్నా లేదు కదా. బిడ్డల్లో కలవ నీళ్ళేమన్నా ఓర్తయ్యా? పూరి ఎలపల గిలక గోల దగ్గరికి తెచ్చుకోవాలమ్మా. మీరు వెళతారా? మేమందరం వెళుతున్నాము.